హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సెలైడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే దోసకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ట్రెడిషనల్ కర్రీ కూడా. ఒక దోసకాయ తీసుకుని దాన్ని చెక్కు తీసి మధ్యలో కట్ చేసుకుని, మీకు కావాలంటే సీడ్స్ ఉంచుకోవచ్చు, లేదంటే సీడ్స్ తీసేసి పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. సీడ్స్ ఇష్టం లేని వాళ్ళు స్పూన్తో సీడ్స్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫైన్గా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పీసెస్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది, ప్లస్ త్వరగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఆనియన్కి సరిపడానే వేసుకోవాలి. కర్రీ పీసెస్ వేసిన తర్వాత కర్రీ కోసం మరికొంచెం సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది. 2 times వేస్తే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి జనరల్గా ఒకసారే వేస్తాను. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలను వేసుకుందాం. కొంచెం మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి ఒక 2 minutes మగ్గనిద్దాం. తర్వాత 1/2 spoon కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 1 minute మగ్గనిద్దాం. తర్వాత 1 cup మిల్క్ వేసుకుందాం. పాలు పెయ్యటం మూలంగా మీకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మిల్క్ వేసిన తర్వాత కలుపుకుని కుక్కర్ లిడ్ పెట్టి ఒక 2 whistles వచ్చే వరకు కుక్ చేసుకుందాం. కుక్కర్లో పెట్టకుండా విడిగా బాండీలో కూడా చేసుకోవచ్చు. బాండీలో చేయటం మూలంగా ఏంటంటే మీరు చూసుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు. కర్రీ చేయడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఫ్రై అవుతుందేమో, మాడిపోతుందేమో అని భయపడాల్సి వస్తుంది. అదే కుక్కర్లో పెట్టేస్తే మీకు 2 whistles వచ్చేప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా ఈజీగా అయిపోయేట్టుగా చూపిస్తున్నాను ఈ రెసిపీని. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.